కోమటి లాంటి సీనియర్లు కూడా అవసరమైతే ఆ సీటే త్యాగం చేస్తా ఉన్నారు కానీ ఆ సీట్ నాశించిన ఆశించిన ఒక బీసీ వ్యక్తి కూడా రేపు మా బీఆర్ఎస్ లో పోతున్నారంటే మాకు సమాచారం ఏంది మరి అణచివేసి మీరు బయటకు పంపిస్తారో ఏంది కథ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు త్యాగం చేస్తా అన్న కోమటి మాట ఎంతమంది నిలబెట్టుకుంటాడు ఆ స్థాయిలో ఎవరు కూడా ముందుకొస్తారు మరి ఎందుకంటే బీసీలో టికెట్ ఇవ్వాలంటే కొంతమంది కోల్పోవాల్సింది డెఫినెట్ అంటే వారు ఎంకరెడ్డి గారు ఏం మాట్లాడటో నేనైతే చూడలేదు చెప్పాలి వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచే కాంగ్రెస్ పార్టీకి వస్తున్నప్పుడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ వీడే పరిస్థితి ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చే అవకాశం లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రకరకాల అవకాశాలు వస్తాయి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలుగా ఉన్నది జెడ్పీ చైర్మన్ కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు రాయసభ పోవచ్చు కౌన్సిల్ పోవచ్చు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి పార్టీ పదవులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైనా సాధ్యమే టీఆర్ఎస్ పార్టీ లాగా ఒకరే వర్కింగ్ ఏంటో అదేవిధంగా ప్రెసిడెంట్ కేసీఆర్ గారు ఉంటారు వర్కింగ్ కేటీఆర్ గారు ఉంటారు కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కదా అంటే కాంగ్రెస్ పార్టీ కోసం అక్కడ బీసీల విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్శలు ఇలాంటి కూడా అనేక మంది ఉద్యోగం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పార్టీలో ఉన్న విస్మరించి కొత్తగా జరుగులను ప్రోత్సహిస్తుంది అనేది ప్రధాన వార్త ఎందుకంటే బహిరంగంగానే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాకముందు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఖమ్మంలా కానీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి రాగానే మొత్తం ఆయనతోనే కాంగ్రెస్ పార్టీ కేటర్ పెరిగింది ఆయనతోనే బలం పెరిందని చెప్పుకున్నారు మహబూబ్నగర్ జూపల్ లో అదే జరిగింది జూపల్ కృష్ణారావు విషయంలో కూడా తర్వాత మొన్న నాగర్ కర్నూల్లో కూడా ఎక్కడ ఆ రాజేశ్వరి రాగానే పాపం పెద్ద ఆయన నాగజార్థి పక్కన పెట్టేసి దాదాపుగా మైనంపల్లి విషయం అట్లే జరిగింది అంటే ఏంది కొత్త వాళ్ళు వస్తే మీ పార్టీకి బలం చేయకూడదు కానీ పాత్రలతో ఏం లేదా అంటే పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు అధికారం ఉండే చాలా మంది నాయకులను తీసుకుంటా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు మేము అధికారం లేవు ఎక్కడైతే మేము బలహీనంగా మా క్యాండిడేట్లు ఉన్న సందర్భంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది తప్ప బలహీనంగా ఉన్న కాడ మాత్రమే తీసుకుంటా ఉంది బలహీనంగా ఉన్నప్పుడు వేరే పార్టీని తీసుకొని ఈ రెండు శక్తులను కలుసుకొని అధికారం రావాలనే ఆలోచన తప్ప ఏదో ఇతరులు వస్తే కానీ బలం జరగలేదు అట్లాంటి భారతీయ జనతా పార్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయిన ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో అన్ని పార్టీలు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టెన్ పర్సెంట్ మాత్రం మేము బయట నుంచి తీసుకుంటా ఉన్నాం అది కూడా కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉన్న దగ్గర మాత్రమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది తప్ప ఎవరు ఏదో చేస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతలేదు ఎందుకంటే పాత కొత్త కలయితో కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఇప్పుడు రకరకాల అవకాశాలు అధికారులకు వచ్చినప్పుడు చాలా అవకాశాలు ఉంటాయి చాలా పోస్టులు ఉంటాయి ఒక్కొక్కరు ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలో సమన్యపరచాలి కదా ఈ గతంలో భిన్నంగా ఉంది కదా మీరు చూడండి ఛత్తీస్గఢ్లో గతంలో సమస్య ఉండే కెర్గే గారు అధ్యక్షులు అయిన తర్వాత ఆ సమస్య కూడా పరిష్కారమైంది రాజస్థాన్లో సచిన్ సచిన్ పైలట్ సచిన్ గారికి అశోక్ గెహ్లాట్ గారికి పంచాయతీలో అది సమస్య పరిష్కారం అయింది మధ్యప్రదేశ్లో కమల్నాథ్ గారికి దిగ్విజయంగా గారికి ఉన్న సమస్య పరిష్కారం అయింది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి లీడర్లంతా అంతా అభిప్రాయం అందరూ ముందు సమాజం స్టార్ట్ అయింది భువనగిరిలో కుమార్ వెంకటరెడ్డి వర్గం జిట్టు బాలకృష్ణ తీసుకొచ్చి అక్కడ చేసినప్పుడు మళ్ళీ కుంభమాలి కుమార్ రెడ్డి గర్వాపస్ తర్వాత ఇక్కడ వారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా లే వెంకటరెడ్డి గారు ఆ జిల్లా నాయకులు ఒప్పున్న తర్వాత గారిని తీసుకోవడం జరిగింది దానిలో ఎలాంటి భేదాభిప్రాయం ఇప్పుడే ఇప్పుడే మీరు చూస్తే మీడియా వర్గంగా వార్తలు వస్తున్నాయి కుమార్ రెడ్డి నాకు ఎక్కడ కూడా స్పష్టంగా ఆదేశాలు లేవు నాకు సంబంధించి సంప్రదింపులు జరగలేదు కుంభమణి కుమార్ రెడ్డి వస్తే గనక రేవంత్ రెడ్డి ఇష్టం అన్న మాట్లాడింది అట్లే మాట్లాడలే వారు చెప్పిన తర్వాత వారు ఓకే అన్న తర్వాతనే వారు తీసుకోవని చెప్పిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఎందుకంటే వీరు ఏసీసీ ఫస్ట్ వీళ్ళతో సంప్రదించిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాతనే ఆల్రెడీ కుంభవని రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది మొన్న కుమ్మని రెడ్డి గారు ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత ఫస్ట్ తీసుకున్నట్టు మాత్రమే తీసుకున్న తర్వాత ఎవరు మందరించిన దిక్కు కూడా లేరట అక్కడ కాంగ్రెస్ పార్టీలు అట్లా ఉండదు కదా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న సభ్యులకు కొత్తగా వచ్చిన సభ్యులు అందరూ కూడా ఈక్వల్ చూస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉన్నారు చాలా మంది అంటే టీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా ఏమో లేకపోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఏమో టీఆర్ఎస్ పార్టీ బీటింగ్ ఉందనేది చాలా స్పష్టమవుతుంది ఉంది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం భారతీయ జనతా పనిచేస్తుంది కాబట్టి చాలా మంది భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా కాంగ్రెస్ పార్టీ రాబోతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు గతంలో మీరు కూడా అనేక మార్లు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా రాజగోపాల్ కూడా రాబోతున్నారు మంతనాలు జరుగుతున్నాయని ఒక మాట మాట్లాడారు ఏంది కేవలం ఒక జోష్ నింపడం కోసమే ఇలాంటివంటి ప్రచారం చేస్తున్నారు ఇక్కడ నిజంగా ఆయన కార్యరూపం దాలుస్తుందా ఎందుకంటే విజయశాంతి పేరు చెప్తున్నారు వివేక వెంకటస్వామి పేరు చెప్తున్నారు పదే పదే బీజేపీలో అగ్రనాయకులు అందరి పేరు వరుస పెట్టి చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా బీజేపీ పార్టీ బలచన పడేసే రకంగా ఒక ఎత్తుగడ కావచ్చు కానీ మీ పార్టీలోకి వస్తుందని ఒక మాట ఎంత మేరకు వాస్తవం అది అంటే ఎవరైతే కేసీఆర్ గారిని ఇంటికి పంపిదాం కేసీఆర్ ఉడగొడదాం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారిని ఓటమిని కోరుకున్న వ్యక్తులు భారతీయ జనతా పార్టీ కేసీఆర్ గారిని గెలిపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా మందికి భారతీయ జనతా పార్టీ వీడతా ఉన్నారు దానిలో భాగంగా ఎవరైతే ఎక్స్ ఎంపీలుగా ఉండి ప్రజెంట్ ఎంపీగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో పది మంది కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉన్నారు పది మంది పది మంది భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఎక్స్ఎంపీ కాంగ్రెస్ పార్టీకి రాబోతూ ఉన్నారు వాళ్ళంతా సంప్రదించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మీ కాంగ్రెస్ మొత్తం ఫుల్ అయిపోయింది సో ఈ నేపథ్యంలో కొత్త వాళ్ళు వస్తే ఇక్కడ తర్జన పరిజన బట్టి మరింత కోల్పోయేది మైనంపల్లి రాకతో బీసీ టికెట్ కోల్పోయినట్టు ఇంకెవరిని వస్తే మళ్ళీ బీసీలే కదా మోసపోయేది అంటే కొన్ని దిక్కు కొన్ని జిల్లాల్లో అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలో పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటా ఉంది అంటే ఎవరు వచ్చి ఒట్టిన సంప్రదిస్తే అక్కడ టికెట్ కావాలంటే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన టికెట్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు ఎక్కడైతే వ్యాక్యూమ్ ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది ఎవరైతే కేసీఆర్ గారు ఓడించడానికి భారతీయ జనతా పార్టీ పోయిరూ వాళ్ళ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు తీసుకునే నిర్ణయాల భారతీయ జనతా పార్టీ పోవడం జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి డొల్ల నిర్ణయాల మూలంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కేసీఆర్ ఓడవటానికి వాళ్ళతో పనిచేయడానికి సిద్ధమేది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తారు రైట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బీసీల టికెట్ల విషయంలో మళ్ళా ఒక కొలిక్కు వచ్చింది అంతర్గతంగా అనేక సమావేశాలు జరుగుతున్నాయి కదా ఏమైనా కొలిక్ వచ్చే అవకాశం ఉందా ఇన్ని స్థానాలు ప్రకటించబోతున్న మొదటి లిస్ట్ లేకపోతే రెండు లిస్ట్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నదా అంటే వాస్తవంగా చెప్పాలంటే మొదటగా రెండు లిస్టులు అనుకున్నారు మొత్తం ఒకటేసారి అనౌన్స్ చేస్తే పని అయిపోతుంది అని చెప్పి ఆలోచన కూడా వచ్చినట్టు లేలే లిస్టు పనే అంటే వన్ వన్ నైన్ ఒకటేసారి అనౌన్స్ చేస్తే అయిపోతుంది కదా అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే కానీ చెప్పేసి ఆచితూచి కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉంది అంటే టీఆర్ఎస్ పార్టీ లాగా ఉండదు కదా ప్రాంతీయ పార్టీ లాగా ఉండదు కాంగ్రెస్ ఒకవేళ ఫర్ సపోజ్ ఎందుకంటే మాకున్న విశ్వసనీయ సమాచారం మీరు బయటకు చెప్పలేకపోతున్నారు డెఫినెట్ గా ముప్పై నాలుగు స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడంలో చాలా ఇబ్బందులు పడుతున్నది డెఫినెట్ గా ఇవ్వకపోవచ్చు అనే సంకేతాలు అయితే వస్తున్నాయి బీసీ నాయకులు అనేక మంది సమావేశాలు పెట్టుకునేది నలభై మంది లిస్టు పంపించింది చాలా వరకు పెద్ద ఎత్తున ఈ తతంగా నడుస్తున్న నేపథ్యంలో అది నెరవేర్చకపోతే ఎట్లా ఎదుర్కొంటారు మరి అంటే టీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతోంది చాలా స్పష్టంగా ఇవ్వబోతాం ముప్పై నాలుగు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఇరవై మూడే కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు ఇవ్వబోతుంది ఇరవై నాలుగు కానీ కాదు ముప్పై నాలుగు ఇస్తామని చెప్పినాం కదా ఆల్రెడీ ఎంపీ అంటే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి ఎంపీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బీచ్ లక్ ఇస్తుంది కదా సరే ఇవన్నీ హామీలు పక్కన పెడితే ఇదైతే అయితే హామీ నెరవేర్చాలి కదా డెఫినెట్ పదిహేడు పార్లమెంట్ కి పదిహేడు పార్లమెంట్ లో ఒక్కొక్క పార్లమెంట్ రెండు స్థానాలు అంటే ముప్పై నాలుగు స్థానాలు డెఫినెట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ సందర్భం ముప్పై నాలుగు సీట్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కానీ ప్రతి పార్లమెంట్ రెండు ఉండే విధంగా అన్నారు ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం సాధ్యంతవరకు కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగు టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది బీసీలకు ఎలాంటి లోటు లేకుండా కాంగ్రెస్ పార్టీలో బీసీలో ఉన్నటువంటి ఎంబీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వబోతుంది ఇదివరకేమైనా ఒక కలుకి వచ్చిరా ఇది స్థానం రాబోతుందని లేకపోతే ఇది పక్క అనే ఒక అంశమే అంతర్గతంగా సమావేశాలు కానీ లేకపోతే జరుగుతున్న నేపథ్యంలో ఏదైనా క్లారిటీ ఇస్తారా అవన్నీ మీకు తెలిసి దాని గురించి మనం మాట్లాడదు ఎందుకంటే లిస్ట్ ఎట్లా రాబోతుంది దాని గురించి చర్చ ఎందుకు అనవసరం కానీ మీకు మీకు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ బీచ్ ఎక్కువ పోతా ఉన్నది మాకన్నా ఎక్కువ మీకే తెలుసుకోవడం మీకు మీరు దాని గురించి సో మొత్తం మీద ముప్పై నాలుగు స్థానాలు అయితే ఎనివే థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సో మొత్తం మీద ముప్పై నాలుగు స్థానాల్లో అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఈ హామీ నెరవేరకపోవచ్చు అనే ఒక అంశం అయితే ఎందుకంటే డెఫినెట్ గా ఆ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే బీసీల అభ్యర్థిత్వం పైనే బీసీలకు సంబంధించి టికెట్ల ఇవ్వడంపైనే మల్ల గులాలు పడుతుంది తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో ముప్పై నాలుగు స్థానాలకైతే ప్రస్తుతానికి కేవలం ఇరవై నుంచి ఇరవై ఒక్క స్థానాల వరకు అయితే కొలిక్ అయితే వచ్చింది ఈ నేపథ్యంలో పూర్తిగా ముప్పై నాలుగు స్థానాలు ఇవ్వాలంటే మరింత కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఒకవేళ ఇవ్వకపోతే ఇవ్వకపోకనేటట్టు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద పెను సవాళ్లే ఉంటాయి మరి ఈ సవాల్ని ఎట్లా ఎదుర్కొంటుంది ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో జోష్లో ఉంది చేరికల అంశం తెరమీదకి వచ్చిందనంటే డెఫినెట్గా ఒక అంశం కర్ణాటక ఫలితాలు కొంత గొప్ప భూ ఇస్తే డెఫినెట్గా ఈ ముప్పై నాలుగు స్థానాలకు సంబంధించిన అంశం అయితే మరింత భూ స్టింది ఈ నేపథ్యంలో ముప్పై నాలుగు స్థానాలు కనుక ఇవ్వకపోతే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక ఎదురు దెబ్బ తాకే అవకాశం ఉంటుంది మరి ఎదురుదెబ్బని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఏ రకంగా నెరవేరుస్తూ చూడాలి అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్లో సీట్లు ఇవ్వని అంశానికి వస్తే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మచ్చుకైతే మాకు దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ మీరు కొరకైతే ఆ కొన్ని నియోజకవర్గాలు పేరు చెప్పే ప్రయత్నం చేస్తా విశ్వసనీయ సమాచారం చాలా వరకు ఇది ఆ సుమారుగా మహబూబ్ నగర్ నుంచి ఆ మూడు స్థానాలు నల్గొండ నుంచి కేవలం ఒకే ఒక్క ఆ స్థానం అది ఇప్పటికైతే బీసీలో కొలికి వచ్చింది నల్గొండ నియోజకవర్గ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కేవలం ఒకే ఒక్క ఆ బీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది మహబూబ్ నగర్ నుంచి మూడు స్థానాలు ఇక హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో సుమారుగా ఒక ఆ మూడు స్థానాలు దాదాపు ఖరారైపోయిన దానికి సంబంధించి ఒక స్థానంలో అయితే ఇతర పార్టీ నుంచి చేరికలు వస్తే కనుక ఆ స్థానం కన్ఫర్మ్ అయితే లేకపోతే అది కూడా ఒక ఓసీ అగ్రవర్ణాలకు అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తికి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇక నిజామాబాద్ సంబంధించిన నియోజకవర్గాల్లో రెండు కరీంనగర్ నుంచి ఒక కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ నుంచి సుమారుగా ఒక నాలుగు స్థానాల నుంచి మూడు స్థానాల వరకు ఇక వరంగల్ నుంచి ఒక మూడు స్థానాలు ఆ హైదరాబాద్ పరిధి నుంచి ఈ యొక్క రంగారెడ్డి పరిధి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక డెఫినెట్ ఒక మూడు స్థానాలు తర్వాత హైదరాబాద్ లో ఒక రెండు స్థానాలు తర్వాత ఒక మెరక్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా ఒక నాలుగై స్థానం సో మొత్తం మీద ప్రస్తుతానికి అయితే ఇరవై నుంచి ఇరవై ఒక్క స్థానాల వరకే చాలా వరకు క్లారిటీ అయితే వచ్చింది మరి మిగిలిన పదిహేను పది స్థానాలకు సంబంధించి అన్వేషిస్తోంది అధికార అధికారం రావాలన్నటువంటి ఉల్లుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇది కనుక నెరవేర్చకపోతే డెఫినెట్గా గా ఇబ్బంది అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో లిస్టు కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత ఒక లిస్ట్ పూర్తిగా కొలికి వచ్చిన తర్వాత అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది సుమారుగా కాంగ్రెస్ పార్టీ లిస్ట్ అనౌన్స్ చేయాలంటే డెఫినెట్ గా అక్టోబర్ చివరి వారంలో అయితే లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది మరి బీసీల విషయంలో ఏం చేయబోతోంది ఈ రహస్య సమావేశాలు ఎక్కడికి దారితీరబోతున్నాయని మాత్రం చూడాల్సి ఉంది